నమస్తే చాణక్యకు స్వాగతం. గత నెల 30వ తేదీన జరిగిన 3వ విడత సర్పంచ్ ఎన్నికల భాగంగా వివిధ పార్టీల నుండి ఎన్నికైన సర్పంచ్ అభ్యర్థులతో మా చాణక్య న్యూస్ నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమం. నా పేరు ఆర్ మౌలాలి. నేను స్వతంత్ర అభ్యర్థిగా ఈ గ్రామంలో పోటీ చేసి అఖండ విజయంతో 350 ఓట్ల మెజార్టీతో నన్ను గెలిపించారు. గెలిపించినందుకు వారందరికీ నా కత్తెర గుర్తు కోటేసి గెలిపించినందుకు వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ నా సహచరులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భద్ర గోపాల్. నాది కొండూరు విలేజ్ పెండ్లవెల్లి మండలం కొల్లాపురం తాలూకా. నేను టీఆర్ఎస్ అభ్యర్థిగా బలపరిచినటువంటి వ్యక్తిని. నేను ఈ ఊర్లో 5 వార్డులు సర్పంచ్గా గెలిపించడం జరిగింది. నా గుర్తు రింగు గుర్తు. నేను గతంలో నా భార్య సర్పంచ్గా ఉన్నది. అక్కడ అప్పుడు చేసినటువంటి అభివృద్ధి పనుల గురించి ఇప్పుడు చేస్తాడు ఇంకా అభివృద్ధి చేస్తాడు అనే దాని మీద నా గ్రామ ప్రజలు నన్ను ఆశీర్వదించి గెలిపించినారు. 113 ఓట్ల మెజారిటీతో గెలిచాను. డిప్యూటీ సర్పంచ్ కూడా మా మిత్రుడు సుధా మన విష్ణువర్ధన్ రావు గారు ఆయన ఎన్నుకోవడం జరిగింది. రేపు మా ఊర్లో వృద్ధాప్య పింఛన్లు కానీ ప్రతి అరువులైన వారికి అందరికీ పింఛన్లు వచ్చేటట్లు ప్రభుత్వ పరంగా ఇప్పిస్తాం. ఇండ్లు లేని వాళ్ళకు కూడా నిరుపేదలకు ఇండ్లు ఇప్పిస్తామని చెప్పాము. కొన్ని రోడ్ల సమస్యలు కూడా ఉన్నాయి. ఆ రోడ్ల సమస్యలు కూడా ప్రభుత్వం ద్వారా తీరుస్తామని చెప్పాము. ఆ అభివృద్ధిని చేయగలుగుతాడనే ఉద్దేశంతో మా ఊరి గ్రామ ప్రజలు నన్ను ఎన్నుకున్నారు. మా కొండూరులో ఎస్సీ కాలనీలో వాళ్ళ నిరుపేదలు భూమి లేనటువంటి వాళ్ళ నిరుపేదలకు కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఎవరైనా భూమి అమ్మితే వాళ్ళకు సంపూర్ణంగా పేదవాళ్లకు భూములు ఇచ్చి ఏర్పాటు చేస్తాం. 3వది ఏంటంటే మేము ప్రతిదీ కూడా ప్రతి సమస్య మీద పోరాటం చేసినటువంటి వాళ్ళం కనుక మాకు ఆ అనుభవాలు ఉన్నాయి. మేము ప్రజలకు ఏ విధంగా ప్రజలకు సేవ చేయాలనేది మాకు తెలుసు కనుక. ఇంకోటి ఏంటంటే ఎప్పటి నుంచో 1952లో గ్రామ పంచాయతీలు ఏర్పడితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కొండూరు నుంచి సంబరాపల్లెకు రోడ్డు లేదు. ఆ రోడ్డు నిర్మాణం కూడా వెంటనే మా జూపల్లి కృష్ణారావు ద్వారా మేము ఆ రోడ్డు నిర్మాణం చేపడతామని చెప్పి ప్రజలకు హామీచడం జరిగింది. పర్మిషన్ రోడ్డు ఫస్ట్ వేస్తాం, తర్వాత వాగులో కూడా రిమిట్మెంట్ కట్టడం జరుగుతుందని అనుకుంటున్నాం. ప్రతి ఒక్క సమస్యను కూడా ప్రజల ద్వారా ప్రజలతో ఎన్నుకోబడినటువంటి వ్యక్తిని కనుక ప్రజలు ఏ విధంగా అయితే అడుగుతారో వాళ్ళ కోరికల మేరకు అన్ని సాధ్యమైన విషయాలన్నీ కూడా చర్చించి వాళ్లకు న్యాయంగా సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. కళ్యాణ లక్ష్మి ఏదైతే ఉందో అరువులు ఉన్న వారికి ప్రతి ఒక్కరికి కూడా కళ్యాణ లక్ష్మి చేయిస్తాం. ఇంకో విషయం ఏంటంటే పాపం కొంతమంది పిల్లలు చదువుకోవడానికి తిండి లేక దీన పరిస్థితుల్లో మా ఊర్లో ఉన్నారు. ఇక్కడ ఒక బీసీ హాస్టల్ నిర్మించాలనేది ఉంది మా ఉద్దేశం. అది కూడా ప్రభుత్వ పరంగా మేము ఆ నిర్మాణం చేపడతామని చెప్పి చెప్పినాం ప్రజలకు. అది కూడా ప్రభుత్వ పరంగా చేస్తాం. మహిళా సంఘం బిల్డింగ్ కూడా శాంక్షన్ అయింది. అది కూడా త్వరలోనే ఆ బిల్డింగ్ను కట్టి ఏర్పాటు చేస్తాం. ఇంకోటి నీళ్ళ ట్యాంక్ కూడా నిర్మాణంలో ఉంది, అది కూడా పూర్తి చేస్తాం. మేము మార్కెట్ కమిటీ కూడా నిర్మాణంలో ఉంది, అయిపోయింది. అది కూడా ఓపెనింగ్లో ఉంది, ఆ ఓపెనింగ్ కూడా చేస్తాం. శివాలయం నుంచి కూడా కొత్తగిరికి ఒక చిన్న బ్రిడ్జ్ ఏర్పాటు చేసేది ఉంది, అది కూడా చేస్తాం. మీ అందరికీ ప్రజల తరఫున మేము హామీ ఇచ్చినాం, అది ఖచ్చితంగా అమలులో చేస్తాం, నెరవేరుస్తాం. ప్రజల కొండూరు ప్రజలకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పెద్దదగడ గ్రామంలో అత్యధిక మెజార్టీతో 405 మెజార్టీతో గెలుపొంది, ప్రజల మన్ననలు పొంది మున్ముందు చేయబోయే కార్యక్రమాల గురించి గ్రామ సర్పంచ్ సురేంద్ర సింగ్ గారిని అడిగి తెలుసుకుందాం. మీరు పెద్దదగడ గ్రామంలో మున్ముందు చేసే కార్యక్రమాల గురించి మీ ఊరి ప్రజల ముందు ఒకసారి తెలియజేయండి. అందరికీ నమస్కారం. ముందుగా పెద్దదగడ గ్రామ ప్రజలకు పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు. ఇంత భారీ మెజార్టీ ఇచ్చినందుకు మరియు వారికి అభినందనలు తెలుపుతున్నాను. అదేవిధంగా మాకు ఇంత భారీ మెజార్టీ రావడానికి కారణాలు సీఎం
కేసీఆర్ గారు చేసిన ప్రతిఫలాలు, వారు ఇచ్చిన ప్రతి గడప ప్రతిఫలాల్లో గడప గడపకు చేరడం, అదేవిధంగా మా జూపల్లి కృష్ణారావు గారు చేసిన శ్రమ ఫలించింది కాబట్టి మాకు ఇంత పెద్ద మెజార్టీ రావడానికి కారణం దోహదపడింది. మాకు పెద్దదగడలో ఇంత పెద్ద మెజార్టీ ఇచ్చిన ప్రతి ఓటర్ మహాశయులకు, వారి కుటుంబ సభ్యులకు, వారికి అందరికీ మా యొక్క ధన్యవాదాలు, వారికి మా యొక్క కృతజ్ఞతలు. అదేవిధంగా మేము పెద్దదగడ గ్రామ పంచాయతీని ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దాలని మా యొక్క ఆశ. అదేవిధంగా మేము చేయాలనుకున్న పనులు ఏమేమి ఉన్నాయో మేము చెప్తాము. ఇప్పుడు సీసీ రోడ్లు ఉన్నవి ఎక్కడెక్కడ మిగిలిపోయినవో అవన్నీ కంప్లీట్ చేస్తాము. అదేవిధంగా డబల్ బెడ్రూమ్లకు అక్కడ స్థలం 4 ఎకరాల స్థలం తీసాము, దాంట్లోనే 68 డబల్ బెడ్రూమ్లు చేయించడానికి ఏర్పాటు చేస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ డబల్ రోడ్డు సీసీ రోడ్డు ఏర్పాటు చేసినాము, దానికి ఎన్ని ఇండ్లు పోతాయో ఆ ఇండ్లు వాళ్ళ పోయిన వాళ్ళకు కూడా డబల్ బెడ్రూమ్లు ఏర్పాటు చేస్తున్నాము. నష్టపరిహారం కింద వాళ్ళకు డబల్ బెడ్రూమ్లు వేయడానికి ఏర్పాటు చేస్తున్నాము. అదేవిధంగా పంట పొలాలకు పోవడానికి రావడానికి ఇబ్బందిగా ఉన్నందున ఆ రోడ్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా ఎక్కడెక్కడ సీసీ రోడ్లకు మిగిలిపోయి ఉన్నాయో ఆ రోడ్లను ఈ అతి త్వరలోనే అవి పనులు స్టార్ట్ చేసి దానిలను కంప్లీట్ చేసే విధంగా చేసుకుంటాము. అదేవిధంగా రోడ్ల పక్కన డ్రైనేజీ లేనందుకు ఈ ఊరు సమస్య చాలా దయనీయంగా మారింది. అది అతి త్వరలోనే ప్రారంభిస్తాము. తర్వాత కరెంటు స్తంభాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ స్తంభానికి ఒక ఎల్ఈడి బల్బు పెట్టి ఊరికి చీకటి లేకుండా ప్రతి స్తంభానికి ఒక ఎల్ఈడి బల్బు ఏర్పాటు చేసినాము. ఇంకెక్కడైనా ఉన్నా అవెల్లా మేము తీర్చిదిద్దుతామని అనుకుంటున్నాము. అదేవిధంగా ఇప్పుడు వితంతు పెన్షన్లకు అర్హులు గల వాళ్లకు ఎవరైనా పెన్షన్లు లేని వారికి పెన్షన్లు ఏర్పాటు చేస్తాము. డబల్ బెడ్రూమ్ లేని ఇప్పుడు ఇప్పించే ఏర్పాటు చేస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు గ్యాస్ సిలిండర్లు లేని వారికి ఏర్పాటు చేస్తున్నాము. అలాగే ఇప్పుడు శ్మశాన వాటిక చాలా ఇబ్బందికరంగా ఉంది. ఆ శ్మశాన వాటికను మేము త్వరలో ఏర్పాటు చేసి అది దాన్ని కంప్లీట్ చేయించగలము. ఇప్పుడు గోదాములు ఇప్పుడు గిడ్డంగులు ఏర్పాటు చేయడం జరిగింది, దానిని కూడా కంప్లీట్ చేసి ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా గుళ్ళకు కూడా కొన్ని గుళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది, అవి కూడా త్వరలోనే ఏర్పాటు చేసి కంప్లీట్ చేసి ఏర్పాటు చేయిస్తాము. తర్వాత చాకలి వారికి ధోబిఘాట్లని ఏర్పాటు చేసిన దానిలను కూడా ఏర్పాటు చేసి కంప్లీట్ చేసే ఏర్పాట్లు చేయిస్తాము. ఇంకా తర్వాత ఇప్పుడు ఎవరైనా మిగిలి ఉన్న వారికి రేషన్ కార్డులు కానీ సిలిండర్లు కానీ రాని వారికి వితంతు పెన్షన్లు కానివ్వండి. అదేవిధంగా ఒంటరి మహిళలకు ఎలాంటి వారి పెన్షన్లు అయినా సరే మిగిలి ఉన్న వారికి దాదాపుగా చేసినాము, ఇంకా కొన్ని మిగిలి ఉన్నవి దానిలను కూడా మేము ఓవరాల్గా చేసుకుంటూ వెళ్తాము. అదేవిధంగా ఇప్పుడు మనకు చేయాల్సిన ముఖ్యమైన పనులు కొన్ని ఉన్నాయి, దానిలను మేము ఇప్పుడు పెద్దమ్మ దేవత గుడి ఒకటి ఓపెన్ చేసినాము, కమిటీ హాల్లు కొన్ని ఏర్పాటు చేసినాము. అవన్నీ కూడా మేము కంప్లీట్ చేయించిన తర్వాతే అన్నీ ఏ ఒక స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ పోవాలని, ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దాలని మేము కోరుకుంటున్నాం. స్వచ్ఛ భారత్ కింద ఇంటింటికి ఒక తడి డబ్బా పొడి డబ్బా అని ఇస్తున్నారు, ఆ డబ్బాలను మేము ఏర్పాటు చేసి ఇంటింటికి ఇచ్చే ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా స్వచ్ఛ భారత్ హరితహారం కింద ఇంటింటికి చెట్లు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం. వికలాంగులకు ట్రై సైకిల్ అని వాళ్ళకు ఎవరెవరికి అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ ట్రై యాంగిల్ సైకిల్ ఇప్పిస్తే ఏర్పాటు చేయిస్తాం. మాది జట్పూర్ గ్రామం, మండలం పెంట్లవెల్లి, కాన్స్టెన్సి కొల్లాపూర్, డిస్టిక్ నాగర్ కర్నూలు జిల్లా. అయితే నేను జట్పూర్ సర్పంచ్గా కొత్తగా ఎన్నికైన, మా గ్రామం మా కాంగ్రెస్ పార్టీ తరఫున నేను మహాకూటమి తరఫున ఎన్నుకున్నారు ప్రజలు నాకు. నేను చేసే పనులు గ్రామానికి అభివృద్ధి చేయాలనే ఆలోచనతో అందరూ నన్ను ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు అందరికీ. బస్ స్టాండ్ నిర్మాణం కొరకని ఇంకా 10th క్లాస్ సెంటర్ ఇక్కడ నుంచి తరలిపోయింది, దాన్ని కూడా మళ్ళీ పాత ప్లేస్కి
తెచ్చే ప్రయత్నం చేయాలని కోరిక ఉంది. కానీ ఆలోచనతోన నన్ను ఎన్నుకున్నారు, తప్పకుండా అవి నెరవేర్స్తా. ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మదన గోపాలస్వామి ఆలయం ఒకటి ఉంది, తర్వాత దర్గా ఒకటి ఉంది. మదన గోపాలస్వామి దేవుడు అనే దేవుడు ప్లస్ ఆ దుర్వేష్ ఖాద్రి అని ఇద్దరు మిత్రులు. తర్వాత జాతర కూడా డెవలప్ చేయాలనే ముందు ముందు మా ప్రజలు అవకాశం ఇచ్చారు, దాని కొరకు పనిచేస్తా. ఇంకా చాలా ఉండేది చెప్పాలంటే ఇంక మనం 5 సంవత్సరాల్లో ఇవి సరిపోవు కాబట్టి నేను ఎక్కువ చెప్పడం కూడా అంత మంచిగా ఉండదేమో అనిపిస్తుంది. ముఖ్యంగా ఏది ఏదైనా కానీ యువతకు, ముఖ్యంగా యువతకు, మహిళలకు, నా అక్క చెల్లెళ్ళకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నన్ను గెలిపించినందుకు రుణపడి ఉండా. నా పేరు అనిత, మావిళ్ళపల్లి అనిత. నేను టీఆర్ఎస్ అభ్యర్థిని. నాది ఉంగరం గుర్తు. నేను 334 మెజారిటీతో గెలుపొందాను. 5 సంవత్సరాలు నేను ప్రజలకు సేవ చేసి అభివృద్ధి ప్రదంలో నడిపిస్తాను. నన్ను ఓటేసి గెలిపించినందుకు కేతపల్లి ప్రజలందరికీ ధన్యవాదములు. గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరిగింది. ఆ పోలింగ్లో తెరాస పార్టీ అభ్యర్థిగా, పార్టీ బలపరిచిన అభ్యర్థిగా మామిళ్ళపల్లి అనిత శ్రీనివాసరెడ్డి గారిని మేము పార్టీ తరఫున నిలబెట్టడం జరిగింది. ఈ గ్రామంలో 3,350 ఓట్లుంటే 2,760 ఓట్లు పోల్ జరిగింది. దాంట్లో 1460 ఓట్లు ఈ అమ్మాయికి రావడం, 334 ఓట్ల మెజార్టీతోటి ఉంగరం గుర్త అభ్యర్థిగా ఆమె గెలవడం జరిగింది. అందుకోసం గత దాదాపు 4 పర్యాయాలు కాకుండా ఇది 5వ పర్యాయం కూడా నేను బలపరిచిన అభ్యర్థి ఈ ఊర్లో సర్పంచ్కి గెలవడం, అభివృద్ధి పథంలో గ్రామాన్ని తీసుకుపోవడం, పేద ప్రజలకు అందరికీ కూడా అండదండలుగా ఉండి పేద ప్రజలకు సేవ చేసే కార్యక్రమం గతంలో 4 సర్పంచ్లు కూడా చేయడం జరిగింది. ఇప్పుడున్న సర్పంచ్ కూడా గెలిపిస్తే ఆమె కూడా అదే అంకితభావంతో ఈ 5 సంవత్సరాలు గ్రామాన్ని చూపెట్టుకొని గ్రామంలో ఉండే అందరినీ కూడా అంటే పార్టీలకు అతీతంగా పనిచేసి మళ్ళీ నా పేరు నిలబెట్టాలి, పార్టీ పేరు నిలబెట్టాలి, గ్రామ ప్రజలకు సేవ చేయాలనే ఏకైక లక్ష్యంతో ఆమెను గెలిపించడం జరిగింది. కాబట్టి ఈ విజయం పేద ప్రజల విజయంగా మేము భావిస్తూ వారికే ఈ విజయాన్ని అంకితం చేస్తున్నాము. అందుకోసం కేతపల్లి గ్రామ ప్రజలకు మళ్ళీ ఒక్కసారి నేను విన్నవించేది ఏంటంటే వారు ఇంత పెద్ద మెజార్టీతో గెలిపించినందుకు వారికి జీవితాంతం నేను కానీ నా తరఫున గెలిచిన అత్త కూడా రుణపడి ఉంటుందని కోరుచున్నాను. మండలం గ్రామ బొల్లారం టీఆర్ఎస్ తరపున బ్యాట్ గుర్తుకు గెలిచినాం. అందరికీ గ్రామ శుభాకాంక్షలు మంచిగా. నా పేరు పద్మమ్మ, భర్త పేరు పాపయ్య. నియోజకవర్గం విభనాల మండలం గ్రామం బొల్లారం టీఆర్ఎస్ తరపున నన్ను గెలిపించిన దానికి సంతోషం. వాళ్ళ గుక నేను ఎలాంటి అన్యాయం జరగకుండా, ఏం జరగకుండా, లోటు జరగకుండా నేను అభివృద్ధి పనులకు ఇదివరకు చేసిన దానికాడికి ఇప్పుడు గొప్పగా చేసే కార్యక్రమం చేస్తాను. అందుబాటులో ఇప్పుడు ప్రజలకు అందుబాటులో ఏ ఇప్పుడు ఏ పిలిచినవుక అద్దెమ్మ రాత్రి అయిన ఒక అందుబాటులో ఉంటాం. నా పేరు రంజిత్ కుమార్. నేను నూతనంగా ఏర్పడ్డటువంటి చిన్నంబాయి గ్రామ పంచాయతీకి సర్పంచ్గా ఎన్నికైనా, అయితే ప్రజలు ఏ విధంగా అయితే నా మీద నమ్మకంతో నన్ను భారీ మెజార్టీతోటి గెలిపించారో ఆ ప్రజలందరి కూడా నేను ఖచ్చితంగా రుణపడి ఉంటానని తెలియజేసుకుంటూ 24 గంటల్లో ప్రజాసేవకే నేను ఖచ్చితంగా నా జీవితాన్ని అంకితం చేస్తానని తెలియజేసుకుంటూ ఏ నమ్మకంతోనైతే నన్ను గెలిపించారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా అందరికీ అందుబాటులో ఉంటూ ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ త్రాగునీరు సమస్యలు కానివ్వండి, కరెంటు సమస్యలు కానివ్వండి, ప్రత్యేకంగా శ్మశాన వాటిక అటువంటి సమస్యలు ఉన్నాయి వాటన్నిటిని కూడా మా గౌరవ పెద్దలు, మా నాయకులు జూపల్లి కృష్ణారావు సార్ దృష్టికి తీసుకొని పోయి వీలైనంత త్వరలో ఆ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏ మా ప్రత్యర్థికి డిపాజిట్ కూడా దక్కకుండా గల్లంతు అయింది, అటువంటి తీర్పుని ఇవ్వడం జరిగింది. ఈ చిన్నంబాయి గ్రామ ప్రజలు వా ప్రజలందరూ కూడా నా జీవితంతో రుణపడి ఉంటారని తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా కృతజ్ఞతలు పేరు పేరున
కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ. తుంకుంట గ్రామం, ఈప్నగండ్ల మండలము, కొల్లాపూర్ తాలూకా. తెలియజేయడం ఏమనగా, టీఆర్ఎస్ నుంచి పార్టీ అభ్యర్థిగా తుంకుంట ప్రజలు నన్ను గెలిపించినందుకు చాలా సంతోషంగా ఉంది. తుంకుంట గ్రామ ప్రజలకు ఏమైనా సమస్యలు వచ్చినా నేను తీరుస్తానని కోరుకుంటున్నాను, ఎలవేళ అందుబాటులో ఉంటానని. అందరికీ ధన్యవాదాలు. పనిగండ్ల మండలం తుమ్మకుంట గ్రామం నుంచి చిన్నపాగ మానస నా భార్య పేరు. టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి, టీఆర్ఎస్ పార్టీ నుంచి సర్పంచ్ అభ్యర్థిగా గెలుపొందింది. తుమ్మకుంట ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం తుమ్మకుంట ప్రజలకు. వాళ్లకు ఎటువంటి సమస్యలు వచ్చినా ఏమున్నా నేను ప్రతి సమస్యను ముందుండి దాన్ని ఎల్లవేళ అందుబాటులో ఉండి నిరంతరం కృషి చేసి వాళ్ళకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరు ప్రతి ఒక్కరికి సహకరిస్తానని నేను కోరుకుంటున్నా. ప్రజలకు ధన్యవాదాలు. చిన్నదడ గ్రామం ప్రజల నుండి మాట్లాడుతున్నా నేను. నా పేరు సువర్ణ పోతిగంటి సువర్ణ. వచ్చిన పనులు కానీ గ్రామ పంచాయతీలో నేను మంచిగా చెయ్యాలి అనుకుంటున్నాను. నేను ఈ ప్రజలకు నన్ను గెలిపించినందుకు ధన్యవాదాలు. అందుబాటులో ఉండి వాళ్లకు సేవలు అందిస్తాను. నేను టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన పెంట్లవెల్లి గ్రామ సర్పంచ్గా డి సువర్ణను నేను బ్యాట్ గుర్తిపై గెలుపొందాను. ప్రజలు నా మీద పెట్టిన నమ్మకాన్ని నేను వమ్ము చేయను. ప్రజలకు సేవలు అందిస్తాను. ఎల్లవేళలా నా సేవలు ప్రజలకు చేస్తాను. ధన్యవాదములు. నన్ను సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నుకొని గెలిపించినందుకు గ్రామ ప్రజలకు అందరికి ప్రత్యేక పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా మండల నాయకులు మేఘారెడ్డి మండల ప్రెసిడెంట్ జగదీశ్వరెడ్డి, శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా వనపర్తి శాసనసభ్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, నన్ను బలపరిచిన సార్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా గ్రామంలో ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఊర్లో ఫస్ట్ మంచినీళ్ళు ఫిల్టర్ నీళ్ళు 2 రూపాయలకు బిందే ఇస్తానని మాటిచ్చాం, అది నిలబెట్టుకుంటాం. అదేవిధంగా గట్లకనపూర్లో మురికి కాలువలు ఎక్కడ లేకుండా కూడా చాలా ఇబ్బందిగా ఉన్నాయి, అవి మంచిగా చేస్తామని చెప్తున్నాం. అదేవిధంగా గ్రామ పంచాయతీ పరిధిలో చాలా ఇబ్బందులు ఉన్నాయి, పెంటలు మురికితుమ్మ చెట్లు చాలా ఇదిగా ఉన్నాయి, అది స్మెల్తోన చాలా ఇబ్బందికరంగా ఉంది, అవి కూడా చేస్తామని చెప్తున్నాను. అదేవిధంగా రోడ్లు ఎక్కడ రోడ్లు లేవు, గ్రావెల్ రోడ్లు వేసి దాని మీద సిసి రోడ్లు వేసి పక్కలే డ్రైనేజ్ కడతామని అది కూడా చెప్తున్నాను. అదేవిధంగా అంజనేయ టెంపుల్ నుండి పోశమ్మ గుడి వరకు అండర్ లైన్ డ్రైనేజ్ అంటే ఓపెన్ డ్రైనేజ్ పెడితే అది దేవాలయం ఉన్నందుకు ఇక్కడ ఇబ్బంది ఉంటుంది, అందుకు అండర్ లైన్ డ్రైనేజ్ కూడా చేయిస్తామని ప్రజలకు మాట్లాడుతున్నాం. అదే ఆ మాట నిలబెట్టుకుంటాం. అదేవిధంగా వీధి లైట్లు కరెంట్ పోల్స్ కూడా ఎక్కడ సరిగ్గా లేవు కాబట్టి అవి ఏఐ గారిని తీసుకొచ్చి ఎస్టిమేట్ చేయించి అది కూడా త్వరలోనే మంచిగా చేస్తామని ప్రజలు చెప్తున్నాం. గ్రామంలో ఉన్న స్కూల్ కూడా చాలా ఇదిగా ఉంది, ఆ స్కూల్ టీచర్స్ కూడా చాలా కొరత ఉన్నారు, వాళ్ళని కూడా త్వరలోనే నిరంజన్ సార్ దృష్టికి తీసుకెళ్లి వాళ్ళని కూడా భర్తీ చేస్తామని స్కూల్ కూడా డెవలప్ మంచిగా చేస్తామని చెప్తున్నారు ప్రజలు. ఇదంతా ఎమ్మెల్యే సార్ ద్వారా మేము ఇవన్నీ అభివృద్ధి చేస్తామని చెప్తున్నాం. మళ్ళొకసారి అందరు గ్రామ ప్రజలందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా నిరంజన్ రెడ్డి సార్కు ధన్యవాదాలు తెలుపుతూ, మేఘారెడ్డి అందరికి ధన్యవాదాలు తెలుపుతూ ముగించుకున్నాం. అందరికీ నమస్తే. నేను గట్లకానపూర్ గ్రామ పంచాయతీ నుండి 1వ వార్డు మెంబర్గా గెలుపొందాను. ముందుగా గట్లకానపూర్ గ్రామ ప్రజలకు అలాగే నన్ను గెలిపించిన ప్రజలందరికీ గ్రామ సర్పంచ్ గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నేను
ఒకటో వార్డు మెంబర్గా గెలుపొందాను కాబట్టి ఊరిలో ఉన్న ప్రతి ఒక్క సమస్యను సర్పంచ్ గారి దృష్టికి తీసుకెళ్ళి దగ్గరుండి మరీ అలాగే కొన్ని కొన్ని అక్కడక్కడ మురికి కాలువలు కానీ వీధి లైట్లు కానీ రోడ్లు కానీ ప్రతి ఒక్క సమస్యను దగ్గరుండి సర్పంచ్ గారి దృష్టికి తీసుకెళ్ళి అలాగే మన వనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే నిరంజన్ రెడ్డి గారి సార్ దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్క సమస్యను దగ్గరుండి తీర్చుకుంటామని గట్లకానాపూర్ గ్రామ ప్రజలకు ఎప్పుడు ఎన్నంటి ఉంటానని అందరికీ మంచి చేస్తానని గట్లకానాపూర్ గ్రామంలోనే ప్రతి ఒక్క పనిలో పాల్గొంటానని అలాగే మన గుడి విషయంలో కానీ మన పాఠశాల విషయాలలో కానీ అలాగే రోడ్ల విషయాలలో కానీ ఊర్లో ఏదైనా ప్రతి ఒక్క సమస్యలో ముందుండి పాల్గొంటానని అందరికీ తెలుపుకుంటున్నాను. మరియు మన ఊర్లోని ప్రజలు అలాగే యూత్ సమస్యలు ఏమైనా ఉన్నా ప్రతి ఒక్కటి సర్పంచ్ గారి దృష్టికి తీసుకెళ్ళి మరీ దగ్గరుండి మరీ పని చేపిస్తానని అందరికీ చెప్తున్నాను. మరియు మళ్ళీ అలాగే మళ్ళీ మన ఊర్లోని ప్రతి ఒక్క పెన్షన్లోను కానీ ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నా పెద్ద పెద్ద ముసలి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని సర్పంచ్ దృష్టికి తీసుకెళ్ళి అవి కూడా అందరికీ మంచిగా చేస్తానని చెప్తున్నాను. మళ్ళీ మరొక్కసారి నాకు ఈ అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలందరికీ మన గ్రామ సర్పంచ్ గారికి అలాగే మన వనపర్తి ఎమ్మెల్యే నియోజకవర్గ ఎమ్మెల్యే నిరంజన్ రెడ్డి గారికి మరియు మండల అధ్యక్షుడు మేఘారెడ్డి గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన గ్రామ సర్పంచ్ గారికి మరియు మా గ్రామ యూత్ అందరికీ గ్రామ ప్రజలకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు చేసుకుంటూ నా యొక్క ఈ యొక్క అవకాశాన్ని ముగించుకుంటున్నాను. జై తెలంగాణ. జై తెలంగాణ. మరిన్ని కార్యక్రమాలకై చూస్తూనే ఉండండి చాణక్య న్యూస్. ప్రతి దృశ్యం ప్రజల కోసం.